రాజకీయాలకు ముందు ఒక టీచర్గా దాదాపుగా పన్నెండు సంవత్సరాలు మీరు టీచర్ వృత్తిలో ఉన్నారు ఎంతోమంది పిల్లలకి పాఠాలు చెప్పారు ఎందుకు ఒకసారి సడన్గా అటు టీచర్ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి రావాలనిపించింది రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్త లేదా రంగం అది లేదు లేదు రాజకీయాలు అనేసరికి నాకు ఒక ప్యాషన్ నాకు రాజకీయాల నుంచి ఫస్ట్ నుంచి కూడా అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాకపోతే నేను చదువును చదువుని బట్టి జాబ్ కొంచెం ఎర్లీగా అట్ ద టైమ్ ఆఫ్ ట్వంటీ వన్ ఐ థింక్ సో ఆ ఇయర్కి నేను ట్వంటీ వన్లో ఎంటర్ అవుతాను అదే టైంకి డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సీ రాశాను అయిపోయింది అదే టైం నేను పీజీ చేస్తున్నాను టీచర్ జాబ్ వచ్చే టైంకి సో అప్పటి నుంచి ఫస్ట్ సిగ్నేచర్ చేసేటప్పుడు అమ్మో ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేయాలా అని భయపడుతూ సిగ్నేచర్ చేశాను బట్ కొంత టైం వచ్చిన తర్వాత నాకు అనుకూలమైన టైం వచ్చినంత వరకు వెయిట్ చేశాను సో నాకు కొంచెం పర్వాలేదు నేను చేయగలను లోపలికి వెళ్ళగలను రాసిగలనుకి వెళ్ళగలను ఈ పిల్లలు ఇవన్నీ కూడా దాటుకొని వెళ్ళగలను అని అనిపించింది దాన్ని ఆ టైంకి నాకు అవకాశం వచ్చింది వెంటనే వెళ్ళి అంటే అసలు ఉన్నత విద్యావంతరాలు అని చెప్పడం కంటే మూడు పీజీలు అలా ఇన్ని పీజీలు చేసి అంటే విద్యలోనే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నటువంటి టైంలో సడన్గా రాజకీయాల వైపు అనేది ఎవరు ఊహించారు కదా అసలు మీకు ముందస్తు అంటే చదువుకునే రోజుల నుంచి ఈ ప్లాన్ యా ప్లాన్ అంటే కాదు నాకు చాలా ఇష్టం పాలిటిక్స్ అనేసరికి చాలా ఇష్టం నాకు అదొక రకమైన ప్యాషన్ నాన్నగారితో కూడా ఎక్కువ డిస్కషన్ నాకు మా నాన్నగారికి మధ్యలో జరిగేది పొలిటికల్ గానే జరిగేది ఆయన చిన్నప్పటి నుంచి కూడా మంత్రుల గురించి ప్రధాన గురించి స్టేట్ పాలిటిక్స్ నేషనల్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఆయన నాతో ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళ నాన్నగారు ప్రిన్సిపల్ ఆయన ఏమీ లేదు ఫస్ట్ పర్సన్ అసలు లేదు ఆ టైంకి కొంత ఇక్కడ లోకల్లోని ఉన్న టీడీపీ లీడర్ వైఎస్ఆర్ సిపికి వెళ్ళడం ఆ టైంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అవటం చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చాలా గర్వంగా చెప్తాను అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం అనేది మీ అంతరికి ఆలోచనతో వెళ్ళారా లోకల్ లీడర్స్ బాగుంటుంది నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ మీద చంద్రబాబు నాయుడు గారికి వెళ్లే ముందు మాత్రం నేను ఒక మంచి పని చేశాను లోకల్ లీడర్స్ ని అప్రోచ్ టీడీపీ లీడర్స్ అప్రోచ్ నేను టీడీపీ లీడర్స్ ని అప్రోచ్ అయితే వాళ్ళు అన్నారు ఒకటే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మేము డెఫినెట్గా పనిచేస్తాము మీరు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పిరండి అన్నాడు నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరని అప్రోచ్ అయ్యా అప్రోచ్ అవ్వడం చంద్రబాబు నాయుడు గారు కూడా నువ్వేం చదువుకున్నావు అని అడిగారు చాలా మంది పాలిటిక్స్ అనేసరికి నీదే డబ్బు ఎంత ఉందనో లేకపోతే నీ నువ్వేం చేస్తున్నావు ఇలా మాట్లాడతారు బట్ ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే నువ్వేం చదువుకున్నావు అని అడిగారు నా చదువును చూసి టికెట్ ఇచ్చిన మహానుభావుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు బిగ్గరగా మాట్లాడతారు గంభీరంగా మాట్లాడతారు నోరు సర్వే అవుతున్నారు అనుకోవచ్చా పార్టీకి అది అనుకోవచ్చా కష్టపడతామండి మెయిన్ ఏంటంటే పార్టీ గురించి వర్క్ చేస్తాము కమిట్మెంట్ గా ఉంటాము అట్ ద సేమ్ టైం ప్రజలకి అనుకూలంగా ఉంటాము ఇప్పుడు ప్రజలు ఏదైనా వాళ్ళ దగ్గరికి మా దగ్గరకు వచ్చి ఒక కష్టం ఉందని చెప్పుకునేటప్పుడు మేము చేయగలం అని నమ్ముకుంటేనే మా దగ్గరకు వస్తారు అది చేయగలిగినప్పుడు ఇంకొకరు వస్తారు మా దగ్గరికి అంతే తప్పించి అనితే అది నోరేసుకొని పడుతుంది నోరు చాలా మందికి ఉంది మరి వాళ్ళందరూ ఎందుకు ఫెచ్ అవ్వలేకపోతున్నారు ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలి థర్డ్ ఏంటంటే వే ఆఫ్ డెలివరీ ఉండాలి ఇక్కడ మీ ఉద్యోగానికి ఒకసారిగా రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు వచ్చేసారు అసలు టికెట్ ఇవ్వకపోతే మీ పొజిషన్ ఏంటి అసలు టికెట్ ఇస్తారు లేదనేది నేనైతే కూడా చాలా ప్రిపేర్ అన్నాను ఎందుకంటే మీకు టూ థౌజండ్ థర్టీన్ లోనే చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు నేను ఒక మాట అడిగా నన్ను ఏమా రిజైన్ చేయలేదా అప్పటికి పేపర్లో వస్తుందనమాట టీచర్ తిను ఈ పేపర్లో అది వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది నేను వెళ్ళి చూపించాను సార్ అండి అంటే మరి రిజైన్ చేయాలి కదా రిజైన్ చేయకుండా చేయకూడదు కదా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అన్నారు నేను రిజైన్ చేసేస్తాను సార్ అన్నాను చేసేయన్నారు ఆయన అనవంటే రిజైన్ చేసేసి ఆ కాపీ పేపర్ సెర్కి పంపించా సో తర్వాత నేనైతే చాలా గా ఉన్నా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి అస్సలు ఏమో మరి ఆయన నాకు అది ఇచ్చిన ధైర్యం దేవుడు ఇచ్చిన ధైర్యం తెలియదు కానీ మంది ఆ టైంలో అనితనికి టికెట్ రాకపోతే ఎలాగా లాస్ట్ మినిట్ వరకు అనితకి టికెట్ రాకుండా చేయాలి అనుకున్న సందర్భాల్లో కూడా నేను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్లో ఎగ్జాక్ట్ నేనైతే ఒక మాట అన్నాను మా నాన్నగారితో అది తప్పు రేటు నాకు తెలియదు పార్టీ గురించి పనిచేసేటంత ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో లేదు ఎందుకంటే నేను వచ్చి టూ థౌజండ్ థర్టీన్ టు ఫోర్టీన్ మధ్యలోని నా హార్డ్లీ నైన్ మంత్స్ బిఫోర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నైన్ మంత్స్ కి ఎలక్షన్ వచ్చేసింది నేను మా నాన్నగారు నన్ను పిలిచి ఒకటే అడిగారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా నువ్వు ఉద్యోగం వదిలేసావు రేపు పొద్దున్న నీకు ఏదైనా జరిగితే అంటే ఇప్పుడు అక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో నువ్వు ఏదైనా ఓడిపోయినా లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా నీ పొజిషన్ ఏంటి అని అడిగారు డాడీ పార్టీ గురించి ఏం చేస్తానో ఏంటో నాకు తెలియదు కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి నాన్నగారిని అలా కన్విన్స్ చేసుకున్నా ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టే జరిగితే నా పిల్లల్ని ఒక్క సిక్స్ మంత్స్ మీ దగ్గర పెట్టుకోండి ఆ సిక్స్ మంత్స్లో నేను సివిల్స్ కొట్టి సివిల్స్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏదో కొట్టుకుని వస్తుంది ఫస్ట్ నుంచి ఉంది ఆ అంబిషన్ బట్ నేను ఫీల్డ్ సడన్ గా మారేసరికి ఇంకా ఆటోమేటిక్ గా నేను అది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నాను డెఫినెట్ పెట్టుకున్నాను